ఓకే అఖిల నువ్వు రెడీయా? హ రెడీ. నువ్వేం చేస్తావంటి ఈ రోజు? జొన్న రొట్టె. జొన్న రొట్టె. జొన్న రొట్టె బా చేయటం వచ్చా? హ వచ్చా. ఓకే ఓకే మరి జొన్న రొట్టె తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దాం అఖిల. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి పిండి కలిపేసుకోవటమేనా? ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి. హాట్ వాటర్ తో కలుపుకోవాలి కదా. వాటర్ బాయిల్ అయ్యే వరకు పిండి తీసుకుందాం. జొన్న పిండి. జొన్న పిండి. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకొని మనం పిండి కలుపుకోవాలి. ఓకే. చూసుకో వేడిగా ఉంటాయి. ఉప్పు కారం అవేం వేయక్కర్లేదా? కొంచెం వాటర్ పోసుకున్నాక వేయొచ్చు మనం. అప్పుడు ఎలా కలుస్తుంది? చక్కగా పొడి పిండిలో అయితే బాగా కలిసిపోద్ది కదా. మొత్తం కొంచెమే కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలి, దాని తర్వాత అవేయాలా? ఇప్పుడు కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీ ఫ్రెండ్ ఏమో చక్కగా ఏదో కుర్మా చేస్తే నువ్వేం చాలా సింపుల్గా జొన్న రొట్టె చేస్తున్నావు. మా ఇంట్లో చాలా ఇష్టం. మీ ఇంట్లో చాలా ఇష్టమా? ఇష్టంగా తింటారన్న. అవునా? ఓకే. సో రెగ్యులర్గా ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తూనే ఉంటారా? చేస్తూ ఉంటాం. అందుకే నీకు చేయడం వచ్చేసిందా? అంటే యాక్చువల్గా దాని చేతితో ఇలా తడుతూ చేస్తూ ఉంటారు కదా. నీకు అలా వచ్చా చేతితో? ఓ వాళ్ళు రాని వాళ్ళు జనరల్గా మామూలుగా పీట పెట్టేసి దాంతో చేసేస్తుంటారు కదా. కానీ యాక్చువల్గా అయితే అలా యాక్చువల్గా చేతితోడే చేస్తారు. నీకు అలా వచ్చా? నైస్ నైస్. సో జొన్న రొట్టెల్లోకి ఎప్పుడు ఏం కాంబినేషన్ చేసుకుంటూ ఉంటారు మరి? కర్రీ చాలా కర్రీ అంటే కర్రీ కాకుండా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే. అంటే రెగ్యులర్ గా ఒకటే కాంబినేషన్ అయినా బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. టమాటా ఫ్రైస్. టమాటా ఫ్రైస్ తినొచ్చు. అవునా? ఓకే. సరిపోయిందా వాటర్? కొంచెం కావాలంటే ఉన్నాయి. ఇంకొంచెం మరి లూజ్ అయిపోదా అని వాటర్ పోసావు? కొంచెం. ఇది జొన్న పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చా? కొంచెం ఏమైనా నానాలా? వెంటనే చేసేసుకోవాలి. ఓకే. నానితే బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతుంది. సో వాటర్తో అది హాట్ వాటర్ అంటే కొంచెం స్టిక్కినెస్ వస్తుంది కదా దానికి. స్టిక్కినెస్ వస్తుంది కాబట్టి చేసేటప్పుడు ఇచ్చుకోపోకుండా బాగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. ఓకే. సో మనం పిండి కలిపేసుకున్నాం. రెడీయా? సో ఇప్పుడు చేసేసుకోవటమేనా? ఫ్యాన్ ఆన్ చేయనా? వేడెక్కుతూ ఉంటుంది. సో ఒకటే నీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేస్తా. మనం ఫస్ట్ దాన్ని చేతుడ ఇలా అనుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండి పీట మీద చల్లుకొని ఓకే మనం చేయి అద్దుతూ చేతుడు వచ్చుకోవాలి. అంతే అంతే. ఎప్పుడు నేర్చుకున్నావు ఇలా చేయటం జొన్న రొట్టె? అంటే ఇంటర్లో నేర్చుకున్నా. ఇంటర్లో నేర్చుకున్నావా? నువ్వు ఒక్కదానివేనా లేకపోతే బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నా. పెద్దవాళ్ళ నీకంటే చిన్నవాళ్ళ? సిస్టర్ పెద్దది, తమ్ముడు ఉన్నా. తమ్ముడు. తమ్ముడు. మీ అక్క ఏం చేస్తుంటుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. నువ్వేమో బిఎస్సి? బిఎస్సి. తమ్ముడు? తమ్ముడు ఇంటర్. ఇంటర్. ఓకే. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మల్లిక, మణికంఠ. మల్లిక, మణికంఠ. అయితే మీ మమ్మీకి ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేసుకోవాలంటే పెద్ద ప్రాబ్లం లేదేమో. చక్కగా మీరే
పిండి కలిపేసి చేసేస్తారా? నైస్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఆర్ఎన్పిలో వర్క్ చేస్తారు. అవునా? పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. అమ్మ? అమ్మ పుష్పలత. హోమ్ మేకరా? హోమ్. ఓకే. అలా తడిపేసుకుంటూ చేసేయొచ్చా? అంటే విడిపోకుండా తడిపేసుకుంటూ చేయొచ్చు. ఓకే ఓకే. సరిపోతుందా? ఇంకా చేయాలా? సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఇంకా దీనికి ఆయిల్ ఏమి అక్కర్లేదు కాల్చడానికి? మరి ఆయిల్ అవసరం లేదు. ఇలా డ్రై ప్యాన్ మీద డ్రైవే. ఓకే ఓకే. అప్పుడు మరీ క్రిస్పీగా అలా ఏమైపోదా? ఆహా, ఇప్పుడు ఇది కొంచెం కింద హీట్ అయ్యాక కొంచెం వాటర్ మీద అద్దుకుంటే అయిపోతుంది. అంతే అంతే. ఓ, సో మొత్తం మనకి ప్రాసెస్ అంతా వాటర్ తోనే దీనికి? ఆ, వాటర్ తోనే. అవునా? ఓకే. సో హెల్త్ కి చాలా మంచి. అవును, జొన్న రొట్టెలు అంటే ఇంకా మనకి తెలిసిందే కదా. సో చపాతీ హీట్ కంటే కూడా కొంచెం పెంచుతాం ఫ్లేమ్. సో వాటర్ అద్దుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే రెడీ? రెడీ. ఓకే. కొంచెం కాలుతున్నట్టుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవాలి. అన్ని వాటర్ చల్లారా? మొత్తం పచ్చి అయ్యే వరకు చల్లాలి. ఓ, సో చల్లాక మనం తిప్పుకోవాలి. ఓకే. సో మామూలు చపాతీలా కాలుదానికంటే కూడా ఇది కొంచెం టైం పడుతుంది కదా? టైం పడుతుంది. ఓకే ఓకే. సో మనం ఇందులో ఆయిల్ వేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. ఓకే ఓకే. సో వాటర్తో అది ఉడకాలన్నమాట మనకి. ఉడికి కాలాలి. కాలాలి. ఓకే. అఖిల అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసే. మనం ఇప్పుడు తినే ఉల్లిపాయలతో గార్నిష్ చేస్తాం. ఓకే. ఇంకా కొత్తిమీరతో గార్నిష్. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు జొన్న రొట్టె తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న రొట్టె తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి వేసి తగినన్ని వేడినీళ్లు పోసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో రొట్టెలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నీళ్లు అద్దుతూ రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, జొన్న రొట్టె రెడీ.